హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ అప్డేట్స్ మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ వీళ్లే ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ రెండో వారంలో ప్రారంభం కానున్నాయి ఈ మేరకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది ఇప్పటికే పలు సమావేశాలు కరోనా కారణంగా కుదించారు ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు సైతం నిర్వహణకు సాధ్యపడలేదు దీంతో పాటుగా అసెంబ్లీ నిర్వహించి ఆరు నెలల సమయం ముగుస్తుండటంతో ఒక్కరోజు సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలోనే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వార్షిక బడ్జెట్తో పాటుగా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించారు అయితే వర్షాకాల సమావేశాలను ఈ నెలలోనే నిర్వహించాలని భావించినా పూర్తిగా కరోనా తగ్గకపోవడంతో వచ్చే నెలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు వారం రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది ఇందులో ప్రధానంగా ప్రభుత్వం తమ నిర్ణయాలు పథకాల అమలు తీరును ఈ సమావేశాల ద్వారానే ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆమోదించిన దిశ బిల్లు ఆమోదానికి కేంద్రం కొన్ని మార్పులు సూచించింది దీంతో ఈ బిల్లులో తగిన మార్పులు చేసి తిరిగి కేంద్రానికి పంపనుంది ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం పూర్తిగా దీనిపైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది దీంతో పాటుగా పోలవరం సవరించిన అంచనాలకు వీలుగా చర్చ చేపట్టి తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది ఇక శాసన మండలిలో క్రమేణ సంఖ్యా బలం పెరుగుతున్న సమయంలో మండలిలో వైసీపీ ఫ్లోర్ లీడర్ను ఖరారు చేయనున్నారు అదేవిధంగా శాసన మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించిన షరీఫ్ రెడ్డి సుబ్రహ్మణ్యం పదవి చేశారు వీరి స్థానంలో ఇప్పుడు వైసీపీ నుంచి నూతన చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కానున్నారు ప్రస్తుతం ప్రోటెం స్పీకర్గా టీచర్ల ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్నారు సమావేశాల తొలి రోజున మండలిలో కొత్త చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు ఇప్పటికే వైసీపీ నుండి సామాజిక వర్గాల వారీగా పదవులు కేటాయిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఈ పదవుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం మండలి చైర్మన్ గా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తాజాగా గవర్నర్ కోటాలో నామినేట్ అయిన కొయ్య మోషేన్ రాజును ఖరారు చేసినట్లు తెలుస్తోంది శాసనసభలో బీసీ వర్గానికి చెందిన నేతకు స్పీకర్ పదవి ఇవ్వడంతో మండలిలో ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్ రాజు పేరు ఖరారు చేసినట్లు సమాచారం జగన్ పార్టీ ప్రకటన తరువాత కాంగ్రెస్కు రాజీనామా చేసిన తొలి వ్యక్తిగా మోషన్ రాజు గుర్తింపు పొందారు ఆయన గత ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం పనిచేశారు ఇక డిప్యూటీ చైర్మన్ ను బీసీ వర్గానికి చెందిన గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి ఎంపిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం జరిగినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నుంచే బీసీ వర్గాలకు సంబంధించిన వ్యవహారాలు బీసీ సబ్ ప్లాన్ అంశాల్లో ఏర్పాటు చేసిన కమిటీలకు జంగా చైర్మన్గా వ్యవహరించారు ఈ సమావేశాల్లోనే వీరిద్దరి ఎంపిక జరగనుంది వచ్చే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైన అధికారికంగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది